బ్యాడ్ హ్యాబిట్స్ చెడు అలవాట్లు వీటిని మానేటం ఎలా దీనికి సమాధానం నాకు తెలియదండి బ్యాడ్ హ్యాబిట్స్ మానేటం ఎలాగో తెలియదు కానీ చెడు అలవాట్లు మనకు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో మాత్రం నాకు తెలుసు ఈ వీడియో దాని గురించే నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు మహామీధా యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ అసలు మన లైఫ్లోకి ఎలా వచ్చింది ఆలోచించండి మనకి బాగా మంచి ఫ్రెండ్ ఉంటాడు చాలా మంచి ఫ్రెండ్ మనకు ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తాడు ఒకరోజు పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చి పబ్జి అని ఒక గేమ్ ఉందిరా ఒక్కసారి ఆడి చూడు నువ్వు వదిలిపెట్టవు సూపర్ ఉంటుంది అని క్లియర్గా చెప్తాడు ఒక్కసారి ఆడితే నువ్వు ఈ గేమ్ వదిలిపెట్టవు అని మనకు బుద్ధి ఉండదు కదా మనం ఏం చేస్తాం ఒకసారి దాన్ని రుచి చూస్తాం మొదటి రోజు దాన్ని భలే ఎంజాయ్ చేస్తాం పదో రోజు దానికి బానిసలైపోతాం మొదటి రోజు మనకి పూర్తి కంట్రోల్ ఉంటుంది మన బాడీ మీద మన మైండ్ మీద అది ఎంత బాగున్నా కూడా దాన్ని కట్ చేయడం చాలా ఈజీ అవుతుంది మొదటి రోజు మనం దాన్ని ఎంజాయ్ చేసినప్పుడే మనకు రియలైజేషన్ రావాలి వామో ఇది చాలా డేంజరస్గా ఉంది మరీ ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చేస్తుంది ఇంత ఎంజాయ్మెంట్ ఇస్తుందంటే ఇది ఒక ఎడిక్టివ్ మెటీరియల్ దీనికి దూరంగా ఉండాలని మొదటి రోజే మనం పబ్జీ డిలీట్ చేస్తుంటే మన జీవితంలో కొన్ని వందల గంటలు పబ్జీ మీద వేస్ట్ చేసుకునే వాళ్ళం కాదు మీకు ఇంకో డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు బార్డర్ దగ్గరే వాళ్ళని మనం ఆపేసి ఉంటే వాళ్ళు మనకు ఏ విధమైన నష్టం చేయడం కుదిరేది కాదు మన దేశంలో అణువు అణువు వాళ్ళు చొచ్చుకుపోయిన తర్వాత మనం రియలైజ్ అయ్యాం వీళ్ళు మనల్ని మింగేస్తున్నారు అని అప్పుడు మనం ఉద్యమాలు ఏమైనా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫైట్ చేస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చింది మన దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు పిండాల్సిందంతా పిండేశారు అప్పుడు వెళ్ళిపోయారు బార్డర్లోనే వాళ్ళని ఆపేసి ఉంటే మన చరిత్ర వేరేలా ఉండేది అది ఎటు మనకు అర్థం కాలేదు కానీ కొన్ని విషయాలు మనం బార్డర్లోనే ఆపేయగలుగుతాం కనిపిస్తుంది బార్డర్ దగ్గర రాగానే అది డేంజరస్ థింగ్ అని మనకు అర్థమైపోతుంది మనం దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చెయ్యం అసెస్ చేసుకోం ఇది మంచిదా చెడ్డదా అని ఒకటి ఎంజాయ్మెంట్ ఇచ్చేస్తుంటే మనం తీసేసుకుంటూ ఉంటాం టిక్ టాక్ మీ అందరికీ తెలుసు టిక్టాక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని నేను ఒకసారి ట్రై చేద్దాం అనిపించి పది నిమిషాలు టిక్ టాక్ వీడియోలు చూసి క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను టిక్టాక్ ఇన్స్టాల్ చేసి టిక్ టాక్ ఓపెన్ చేసిన తర్వాత పది నిమిషాలు చూద్దాం అనుకున్న నేనే ఒక గంట సేపు చూశాను నెక్స్ట్ డోర్ గర్ల్స్ పక్కింటి అమ్మాయిలాగా ఉండే అందమైన అమ్మాయిలు పాన్ స్టార్స్ కంటే బీభత్సమైన రెచ్చగొట్టే ఎక్స్ప్రెషన్స్ పెట్టి డ్యాన్స్ వేస్తున్నారు బాగున్నాయి వీడియోలు అదే కదా సమస్య సో నేను వన్ అవర్ చూశాను ఆ రోజే నాకు అర్థమైపోయింది ఇది చాలా ఎడిక్టివ్ మెటీరియల్ అని వెంటనే టిక్ టాక్ అన్ఇన్స్టాల్ చేసేసాను మొదటి రోజు మాత్రమే నాకు కంట్రోల్ ఉంటుంది వారం రోజులు ఇచ్చిన పది రోజులు ఇచ్చిన ఖతం ఈ పాటికి నా లైఫ్లో కొన్ని వందల గంటలు టిక్ టాక్ వల్ల నేను లూజ్ అయ్యేవాడిని ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మన ఫ్రెండ్స్ అందరూ కూర్చొని సిట్టింగ్ వేస్తారు తాగుతుంటారు వాళ్ళ పక్కన కూర్చొని మనం మిల్క్ బాయ్ లాగా కోకో తాగుతూ ఉంటాం వాళ్ళు మందు ఆఫర్ చేస్తారు ఐ డోంట్ డ్రింక్ అంటాం అబ్బా ఐ డోంట్ డ్రింకా మరి అక్కడ ఎందుకు తగలడ్డా వాళ్ళందరూ మందు తాగుతుంటే అక్కడ కూర్చుంటే మీకు టేస్ట్ చేయాలనిపిస్తుంది వాళ్ళందరూ చిప్స్ తీసి ఇంకెక్కడికి వెళ్తారు ఒక మూత ఉంటుంది ఆ మూతలో రెండు మూడు చుక్కలు ఆల్కహాల్ ఉంటుంది ఆ నాలుగు మీద వేసుకొని చూస్తారు మీరు అక్కడ మొదలవుతుంది దరిద్రం జీవితాంతం ఆ దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అసలు అక్కడ కూర్చోకండి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇన్స్టిట్యూట్ ఉంది మీరు చదువుకునే ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్కి ఒక అమ్మాయి వచ్చింది చాలా అందంగా ఉంది ఆ ఇన్స్టిట్యూట్ రిసెప్షన్లో కూర్చొని ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరు లేరు కదా అని మనం పులిహోర కలపడం మొదలు పెడతాం మా ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని ఫుల్గా మన ఇన్స్టిట్యూట్కి మనమే ఫ్రీ మార్కెటింగ్ చేస్తాం ఆ అమ్మాయి జాయిన్ అవుతుంది రెండు మూడు నెలలు బాగా కష్టపడి పులిహోర కలుపుతారు ముందు వద్దంటుంది పిల్ల తర్వాత ఓకే అంటుంది ఆ అమ్మాయితో ఇక మీరు సినిమాలకు వెళ్ళటం అనుకోండి వేరే వేరే వ్యవహారాలు అనుకోండి కొన్ని నెలల పాటు ఆ అమ్మాయితో సమయం వృధా చేసుకొని చివరికి ఏదో ఒక గొడవ అవుతుంది మనోభావాలు దెబ్బతింటాయి బ్రేకప్ 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 ఈ అవసరం ఆ మొదటి నుంచి మొదటి రోజు ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి మిమ్మల్ని బాగా డిస్ట్రాక్ట్ చేస్తుందని సామాన్యులైతే అమ్మాయితో ఫ్లోట్ చేసి రిలేషన్షిప్లోకి వెళ్ళి బ్రేకప్ అని కంపు కంపు చేసుకుంటారు మేధావులు అయితే ఏం చేస్తారు తెలుసా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా ఇన్స్టిట్యూట్ అసలు బాగోదండి చదువు చెప్పడం వీళ్ళకి చేత కాదు చేతి మీద రాసుకొని వస్తారండి నేను కూడా మానేద్దాం అనుకుంటున్నాను పక్క వీధిలో ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు అమ్మాయిని తరిమేస్తారు వామ్మో ఇది మరీ క్రూయిలండి ఆ దారుణం అండి పాప అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి అబ్బో ఇంకా మీరే మాట్లాడాలి అమ్మాయిల భవిష్యత్తు గురించి మీకు మరీది క్రూయల్ అనిపిస్తే ఆ అమ్మాయిని మీ ఇన్స్టిట్యూట్లోకి రానివ్వండి అమ్మాయిని దూరంగానే పెట్టండి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయకండి కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేయకండి దూరం నుంచి ఆ అమ్మాయిని ఓ చెట్టుకున్న పువ్వుని ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయండి పీకి నలపకండి రెబ్బలు మొత్తం పెక్కండి అంతే ఉంచండి మాట్లాడకండి దూరం నుంచి అమ్మాయి బ్యూటీని నేచర్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేయండి అమ్మాయిలను చూస్తే కళ్ళకి చాలా మంచిది ఈ విషయం నేను చెప్పట్లా అమెరికాలో హార్వీ స్పెక్టర్ అనే ఒక ఫేమస్ ఐ డాక్టర్ ఉన్నారు ఆయన చెప్పారు ఈ విషయాన్ని దయచేసి గూగుల్లో వెతకండి అబద్ధం చెప్తున్నా మై పాయింట్ ఈజ్ మొదటి రోజే అమ్మాయిని దూరం చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది మీకు పని ఇలా అయితే కొన్ని రోజులైన తర్వాత మీ మీద మీకు కంట్రోల్ ఉండదు నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు మహామేధా యూట్యూబ్ ఛానల్ ఇదే టాపిక్ గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను ఆర్టికల్ మీరు చదవాలనుకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ యూ గైస్ ఆర్ ఫ్రీ కెన్ అమేజింగ్ సీయా